దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడిగొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి జారిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సోటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వు ఏం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. ఏమంటే పవన్ కళ్యాణ్, ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను, నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామ కృష్ణం రాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి